హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు బ్రౌన్ రైస్, ముడిబియ్యం ఏ విధంగా వండుకోవాలో తెలక చాలామంది వదిలేస్తుంటారు. వండుకోవడం కష్టమని వండుకోకుండా వైట్ రైస్ తింటుంటారండి. అలాంటి వారి కోసం ముడిబియ్యం ఏ విధంగా వండుకోవాలో చూపించబోతున్నా. ముందుగా ఈ కప్పుతో 2 కప్స్ రైస్ నానబెట్టుకోవాలండి. ఈ రైస్ని 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బ్రౌన్ రైస్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అన్నం అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ తీసేసి కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే కప్పుతో 6 కప్పుల వాటర్ తీసుకోవాలి. చూడండి, వాటర్ని 6 కప్పులు తీసుకోవాలి. అదే కప్పుతో తీసుకోవాలండి. 2 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఈ బ్రౌన్ రైస్ డయాబెటిక్ పేషెంట్స్ తినడం వలన షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చండి. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటుందండి. 6 కప్స్ వాటర్ తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, రైస్ ఎంత చక్కగా ఉడికిందో చూడండి. ఏమాత్రం వాటర్ కూడా లేదండి రైస్లో, లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ కొలతలతో చేసుకుంటే బ్రౌన్ రైస్ ముడిబియ్యాన్ని ఈజీగా వండుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఓకేనండి, బ్రౌన్ రైస్ ఎలా వండుకోవాలో చూసారు కదా. ఓకేనండి, పర్ఫెక్ట్ కొలతలతో బ్రౌన్ రైస్ రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.